చంద్రబాబు అనూహ్య నిర్ణయం, ఆ టీడీపీ అభ్యర్థులకు చుక్కెదురు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటార్లు పేల్చారు. ఇది మరో ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు అని విమర్శించారు. ఈ కూటమి మూడు కాళ్ల కుర్చీ అని, కూలిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. 2014-2019 మధ్యకాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. బీజేపీతో పొత్తు కోసం బేరసారాలు చేసేందుకు చంద్రబాబు నాయుడు అమిత్ షా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు కోసం ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీ పడ్డారని చెప్పారు. బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్న చంద్రబాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018 ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో చేరడంలో మతలబ్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనమా, సొంత పార్టీ ప్రయోజనమా అంటూ నిలదీస్తున్నారు. మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్ కోసమే అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడి పొత్తు కోసం పాకులాడుతున్నారని మండిపడుతున్నారు.